ఉంది చీర. మిమ్మల్ని రాధ గారు ఏం మాట్లాడరేంటి? ఎలా ఉంటుంది, ఎలా ఇచ్చానో అలానే ఉంటుంది. ఈయన మూడ్ స్వింగ్స్ ఏంటో, ఒకసారి ప్రేమతో ఇస్తారు, మరోసారి అసలు నేను నచ్చనట్టే బిహేవ్ చేస్తారు. మా అమ్మ రాధే గారు కృష్ణ కోసం కొన్ని చిన్న చీర ఇప్పిస్తానని చెప్పి ఈ చీర 5 లక్షలకి పాడి పరువు పోయినట్టు వెళ్ళిపోయింది. మా అమ్మ చేసిన పనికి నేను ఈ చీర కట్టుకోవాల్సి వచ్చింది. శిఖరా, ఈ చీరేనా మీ అమ్మ వేలం పాటలో 5 లక్షలకి పాడింది? అవును మేడం. ఎందుకు మీరిలా బుర్రలేని పనులు చేస్తున్నారు? రాధే గారు కృష్ణ కోసం కొన్న చీర నాకు ఎలాగైనా దక్కాలని 5 లక్షలకి వేలం పాడింది మేడం. మీ అమ్మ అన్నీ ఇంతే. ఆ రోజు రాణమ్మింట్లో శోభనం రోజు కూడా గుండెపోటని ఫేక్ డ్రామా ఆడి ఇరుక్కుపోయింది. ఈరోజు కనీసం ఆలోచించకుండా 5 లక్షలు పోగొట్టుకుంది. మనకి దక్కని దానికోసం ఆశ పెడితే తప్పు లేదు తారగారు. ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తేనే ఆ అమ్మవారు తగిన విధంగా బుద్ధి చెప్తారు. అదృష్టం నీ వైపు ఉందని ఎగిరెగిరి పడకు. న్యాయం ఎటువైపు ఉంటే అటువైపే ఆ అమ్మవారు ఉంటారు తారగారు. తన టైం బాగుంది మేడం, అందుకే తనకన్నీ కలిసి వస్తున్నాయి. నీ టైం కూడా బాగానే ఉంది శిఖరా. లేకపోతే ఎంతో అదృష్టం ఉంటే తప్పించి అమ్మవారికి సమర్పించిన చీర నీకు దక్కదు. నువ్వెన్ని పాపాలు చేయాలని చూసినా అమ్మవారి అనుగ్రహం నీకు కలుగుతుంది అంటే ఆ అమ్మవారు నీకు మారడానికి అవకాశాలు ఇస్తున్నారు. అందుకే ఇప్పటికైనా మారి బుద్ధి తెచ్చుకో, పద్ధతిగా ఉండటం నేర్చుకో. అత్యాచల్ని వదిలే, నీకు దక్కింది ఆనందంగా స్వీకరించు. చాలాపు. ఇలాంటి చీర కట్టుకోవాల్సి వస్తే అప్పుడు తెలుస్తుంది నా సిచ్యుయేషన్ ఏంటో. ఆ చీర నాకు దక్కి ఉంటే నిజంగా అది నా అదృష్టమేనని చాలా ఆనందపడిపోతాను. భాగ్యంలా ఆ చీరని కట్టుకుని తిరుగుతాను. అంతేకాని నీలా భారంలా భావించను. ఇప్పుడు నువ్వు ఆ చీర కట్టుకో కాబట్టి నీతి ప్రవచనాలు ఎన్నైనా చెప్తాం. మాకు చెప్పిన హరికథలు చాలు కానీ వెళ్ళు, అక్కడ చీటీలు కట్టే కార్యక్రమం మొదలు పెడుతున్నారు, అక్కడికెళ్ళు. మీకు మంచి చెప్పడం కంటే పిచ్చాసుపత్రిలో పిచ్చాన్ని కూర్చోబెట్టి 4 మంచి మాటలు చెప్పినా వినే అవకాశం ఉంటుంది, మారే అవకాశం ఉంటుంది. మీరు మాత్రం మారరు. ఏ కృష్ణ, ఇటు రావే. కృష్ణ అక్క, ఎదుగోనే చీటి. హరి, అందరికి ఇవ్వమ్మా. అమ్మా కృష్ణ, కొంచెం నా చీటి రాసి పెట్టవే. చీటీలో రాసే కోరిక అందరికీ తెలియకూడదమ్మా. ఇక్కడ బయట వాళ్ళు ఎవరున్నారే, అందరూ మనవాళ్లే కదా. రాయి కృష్ణ, ఏమీ కాదు. నాకు ఆ చదివే వచ్చుంటే నిన్నెందుకు అడుగుతాను, కొంచెం రాయివే. చెప్పు, ఏం రాయాలి? నా కూతురు కృష్ణకి, అల్లుడు రాధాబాబుకి ఏ ఆటంకాలు లేకుండా పెళ్లి జరిగిపోవాలి. రాయి.
వాళ్ళిద్దరి మధ్యన కలయిక సంభవిస్తే తాళి కట్టిన మీ అబ్బాయికి ప్రాణగండం ఉంది. శిఖరాతారా, మీరు కూడా రాయండి అమ్మా. మమ్మీ ఇదిగోండి చీటీలు. హలో, గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నదే ఇంత? ఆ సాహసాలు అవసరమా నీకు? నా చీటి నా ఇష్టం, ఎక్కడైనా కట్టుకుంటాను. చూసుకోవా. చూసుకునే స్లిప్ అయ్యి ఎలా పడతాను? అక్కడ కాకపోతే నీకు అందే చోట కట్టొచ్చు కదా. నా చీటి నా ఇష్టం, నా ఇష్టం వచ్చిన చోట నా చీటి కట్టుకుంటాను. పక్క జరుగు.
ఏంటి సార్, మీరు మాత్రం చూసి కావాలని నా మీద పడ్డారా ఏంటి? కాలు స్లిప్ అయింది. ఆహో, మీరు పడితే కాలు స్లిప్ అయినట్టు, మేము పడితే కావాలని మీ మీద పడ్డాం, అంతే కదా మీ ఉద్దేశం? వాళ్ళ చీటీలో ఏం రాసుంటారు? అమ్మవారి దగ్గర అబద్ధాలు ఆడరు కాబట్టి వాళ్ళేం రాసినా నిజమే రాసుంటారు మేడం. రాధ మనసులో కృష్ణ లేదు, కృష్ణతో కేవలం నాటకం ఆడుతున్నాను, అది నిజం చెయ్యొద్దని అమ్మవారిని రాధ వేడుకుంటాడు. ఆ చీటీలో అదే రాసుంటాడు. ఇద్దరు ఆల్మోస్ట్ అలాంటిదే రాసుంటారు మేడం. అయితే వాళ్ళు కట్టిన చీటీలు మనకు కావాలి. ఇప్పుడే వెళ్ళి తీసుకురానా మేడం? వద్దు, టైం చూసి ఆ చీటీలని సంపాదిస్తే వాళ్ళిద్దరి బాగోతో అందరి ముందు నిరూపించొచ్చు. పద చెప్తా. రాధాకృష్ణుల చీటీలు తీసుకురా. సార్ మేడం, ఇద్దరు ఒకే మ్యాటర్ ఎలా రాశారు మేడం? ముందే అనుకుని రాశారేమో. ఈ చీటీలు చూపించి వాళ్ళ నాటకాన్ని మీరు బయటపెడతారేమో అనుకున్నాను మేడం. వీటి వలన నో యూజ్ శిఖరా. ఇక్కడ కూడా వాళ్ళు బయటపడలేదు. బయటపడకుండా చాలా ప్లాన్డ్గా ఉంటున్నారు మేడం. ఎన్నాళ్ళుంటారు? ఎక్కడో ఒక చోట ఏదో ఒకరోజు దొరుకుతారు, అప్పుడు చెప్తాను వాళ్ళ పని. రా.
చక్కదే. ఆ పూజారికి ప్రాణహాని గురించి తెలుసు. అక్క నాకు ఇన్ని రోజులు ఈ విషయం చెప్పలేదంటే దీని వెనకేదో కారణం ఉంది. ఈ విషయాన్ని వీలైనంత త్వరగా అక్కను అడిగి తెలుసుకోవాలి. అక్క, ఒక నిమిషం నీతో మాట్లాడాలి. ఏంటి కృష్ణ, ఏం మాట్లాడతావు ఈ టైంలో? రాక్క, చెప్తాను. ఏమున్నా రేపు మాట్లాడదాంలేవే. అది కాదక్క, నువ్వు రాక్క చెప్తాను, రా. కృష్ణ, ఏంటి కృష్ణ ఇది? అక్క, నువ్వు నా దగ్గర ఏ విషయం దాయవు కదా. మన మధ్యలో ఎలాంటి దాపరికాలు ఉండవు కదే. నిజంగా ఏ విషయం దాయవా? నన్ను నమ్ము కృష్ణ. అయినా ఈ టైంలో ఏంటిది, నువ్వు నీ అనుమానాలు. అక్క, నువ్వు నన్ను నమ్మిస్తున్నావు కదా. నిన్ను నేనెందుకు నమ్మిస్తానే, నీతో అన్నీ షేర్ చేసుకుంటాను కదా. నిన్నటి వరకు నువ్వు అన్నీ షేర్ చేసుకుంటావని అనుకున్నాను, కానీ నువ్వు కూడా నాకు కూడా తెలియకుండా ఒక విషయం దాచావని నాకు తెలిసింది. నేనేమీ దాయలేదు. శ్రీకాంత్, నువ్వు సంతోషంగానే ఉంటున్నారా? మాకేమైందే, మేం హ్యాపీగానే ఉన్నాం కదా. ఇదే మాట నా మీద ఒట్టేసి చెప్పక్క, ఒట్టేసి చెప్పక్క. ఇప్పుడు చెప్పక్క, నువ్వు శ్రీకాంత్ సంతోషంగానే ఉంటున్నారని చెప్పక్క. ఇప్పుడు చెప్పక్క. ఎందుకక్క మమ్మల్ని అందరినీ పిచ్చోళ్ళని చేస్తున్నావు? ఎందుకక్క నువ్వు శ్రీకాంత్ సంతోషంగా ఉంటున్నట్టు నటిస్తున్నావు? నటించడం ఏంటి, నువ్వేదో తప్పుగా ఊహించుకుంటున్నావు. అక్క, నిజం నాకు తెలిసిపోయింది. కృష్ణ, అవన్నీ కాదు. ఇంతటితో ఈ టాపిక్ ఆపే. ఆపనక్క, ఎందుకంటే ఇది నీ జీవితం, నీకంటే నాకేది ఎక్కువ కాదు. శ్రీకాంత్కి ప్రాణగండం ఉందని నువ్వు శ్రీకాంత్ దూరంగా ఉంటున్నారు కదా. అక్క, నిజాన్ని నువ్వు దాచినా ఆ దేవుడు దాయుడు. నువ్వు రాసిన చీటీ ఇదిగో. కృష్ణ, నన్ను క్షమించవే. అక్క, మన మధ్యలో క్షమాపణలేంటి? అసలు శ్రీకాంత్కి ప్రాణగండవని నీకెవరు చెప్పారు? ఏం జరిగింది? మీ పెద్ద కొడుక్కి పెళ్లి కాకుండా రెండవ కొడుక్కి పెళ్లి చేశారు. ఆ పెళ్లి కూడా ముహూర్త సమయం దాటిపోయాక చేశారు. వాళ్ళిద్దరి మధ్యన కలయిక సంభవిస్తే తాళి కట్టిన మీ అబ్బాయికి ప్రాణగండం ఉంది. మరి ఇదంతా శ్రీకాంత్కి చెప్పావా? చెప్పలేదు, అత్తయ్య గారు చెప్పొద్దు అన్నారు. నిజం తెలియకపోతే శ్రీకాంత్ నీ మీద కోప్పడతాడు కదక్క. ఆయన నా మీద కొంచెం చిరాగ్గానే ఉన్నారు. ఆ చిరాకు కోపం పెరిగి ఏదో ఒకరోజు నన్ను అపార్థం చేసుకుంటారని నాకు చాలా భయంగా ఉంది. నువ్వు చెప్పిందంతా వింటుంటే ఇది కావాలని ప్రీ ప్లాన్డ్గా చేయించారని అర్థమవుతుందక్క. కృష్ణ, తొందర పడుకో, ఇదెవరో కావాలని చెయ్యలేదు. ఆ పూజారి గారు చెప్పింది నిజమే. అక్క, నీకు అర్థం కావట్లేదు, ఇదంతా తారగారి ప్లానే.